మా సందేశంలో వీడియో క్వశ్చన్ నమస్కారం డాక్టర్ గారు నా పేరు డార్నికా నేను పీడుగురాల నుంచి మాట్లాడుతున్నాను నా వయసు పన్నెండు సంవత్సరాలు నాకు ఇప్పుడు నుంచే కాళ్ళ పగుళ్ళు ఉన్నాయి దీనికి ఏమైనా న్యాచురల్గా గా రెమెడీ కానీ లేకపోతే డైట్ సొల్యూషన్ కానీ చెప్పాలని ఆశిస్తున్నాను హలో డార్నిక గారు మామూలుగా మీ ఏజ్ లో అసలు కాళ్ళ పగుళ్ళు రావు కానీ ఎందుకు వచ్చాయి కానీ మీరు ఒక్క రూపాయి మందు ఖర్చు పెట్టకుండా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆయింట్మెంట్స్ అసలు అవసరం లేకుండా న్యాచురల్గా కాళ్ళ పగుళ్ళు పోగొట్టుకునే చిట్కా నేను చెప్తాను మీ ఇంట్లో కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ ఉంటుంది కదా ఫస్ట్ ప్రయారిటీ నెయ్యికి ఇవ్వండి ఆ నెయ్యి తీసుకుని పాదాల పగుళ్ళు భాగంలో రాసేసేయండి అందుకని నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఇట్లా అప్లై చేసినప్పుడు ఆ హార్డ్ స్కిన్ పగులు భాగం అంతా మెత్తబడటానికి కాస్త ఇది మంచి అవకాశం అనమాట ఇలా రాశాక మన పాదాలని ఒక బకెట్లో కాస్త వేడి నీళ్ళు పోసి ఆ వేడి నీళ్ళలో పాదాలు ముంచేసి మనం కుర్చీలో కూర్చుంటాం ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పాదాలని వేడి నీళ్ళలో నాననివ్వాలి ఈ వేడికి ఆ మురికి భాగం అంతా హార్డ్ స్కిన్ అంతా మెత్తగా అయిపోతుందన్నమాట పాదాల్ని వేడి నీళ్ళలో తీసేసి కాళ్ళు రుద్దుకునే రాళ్ల ద్వారా కానీ బ్రష్ల ద్వారా కానీ మెల్లగా క్లీన్ చేయండి అప్పుడేమవుతుంది హార్డ్ స్కిన్ రఫ్ స్కిన్ ఆ మురికి భాగం అంతా రిమూవ్ అయిపోతుంది కొత్త చర్మం మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇట్లా డైలీ పగుళ్ళు పోయేదాకా ఒక్కసారి చేసేసి పగుళ్ళు పోయిన తర్వాత మళ్ళీ పగుళ్ళు రాకుండా ఉండాలంటే వారానికి ఒకటి రెండు సార్లు ఇలా చేసుకుంటే రాకుండా ఉంటాయి మీ ఏజ్లో వాళ్ళకి కాస్త ఇంకా త్వరగా పగుళ్ళు తగ్గాలి అంటే బయటికి వెళ్ళేటప్పుడు సాక్స్ బూటు వాడుకుంటే బాగుంటుంది కొంతమంది కట్స్ అయినా వాడతారు కట్టుకోకుండా ఇబ్బంది లేకుండా అలాంటి ఖర్చు అయినా వాడుకోవచ్చు అనమాట ఇది పిల్లలకనే కాదు ముసలివారికి పెద్దలకి ఎవరికి కాళ్ళ ఉన్నా ఒక్క రూపాయి ఖర్చు లేని న్యాచురల్ చిట్కా ప్రకృతి చిట్కా మీరు అమలు చేయండి మీ పాదాలు నొన్నగా మనకి ఎప్పుడన్నా టీవీలో చూపిస్తారు కదా అందమైన పాదాల కోసమని అలా మీ పాదాలు అవతే నన్ను అడగండి విన్నారు కదండి కాళ్ళ పగుల కోసం డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు ఏంటో మరి మీరు కూడా ఒకవేళ ఇలాంటి సమస్యల నుంచి బాధపడుతున్నట్లయితే కనుక డాక్టర్ గారు చెప్పిన పరిష్కారాలని తప్పకుండా పాటించండి